సంబంధించి చూస్తే ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ గాని చూస్తే మనం గాని క్లియర్ గా గాని చూస్తే ఎఫ్ఐఆర్ కాపీలో చాలా కీలకమైన అంశాలు అయితే ఉన్నాయి. దీంట్లో ఒకటి సంబంధించి కీలకమైన అంశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇద్దరు ఇద్దరు పేరు మీద కూడా కేసును నమోదు చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కేసుకు సంబంధించిన దీని 420, 467, 120B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ ప్రకారం ఈ కేసు అయితే నమోదు చేశారు. సిఐడి మార్గదర్శ చిట్ మోసాల మీద ఇప్పటికే కేసు నమోదైన నేపథ్యంలో రామోజీరావు అలాగే శైలజ మీద కూడా శైలజ కిరణ్ మీద కూడా కేసు నమోదైంది. కేసు నంబర్ కూడా 17/2023 కిందగా నమోదు చేసిన పరిస్థితి. ఎవరైతే మార్గదర్శి వ్యవస్థాపకుల్లో ఒకరైన జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి ఫిర్యాదు చేసిన మేరకే ఈ కేసును నమోదు చేశామని చెప్పి సిఐడి చెప్తుంది. ఈ సెక్షన్స్ లో మాత్రం కొంత 420 అంటే క్రిమినల్ అంటే చీటింగ్ చేయడం, తర్వాత 467 నాన్ బెయిలబుల్ సెక్షన్ కిందకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అతన్ని గంతో పెట్టి కాలుస్తానని చెప్పి బెదిరించారనే అంశం, తర్వాత 120B, తర్వాత రెడ్ బి 34 ఈ ఐపీసీ సెక్షన్స్ కింద ఈ కేసు అన్ని కూడా నమోదు చేసిన నేపథ్యంలో సో ఈ కేసుకు సంబంధించి అంటే మార్గదర్శికి సంబంధించిన వ్యవహారంలో కొంత చిక్కు అయితే ఎదుర్కొనే పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది సచిన్. చూడాలి, ఇప్పుడు ఈ కేసు సురేష్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సురేష్ రెడ్డి తన ముందుకు నేను ఇది వాదించలేదని చెప్పిన తర్వాత ఒకవేళ ఈ కేసుని వేరే బెంచ్ కి ఏదైనా మార్చే పరిస్థితి ఉంటుందా, బెంచ్ కి మారిస్తే ఏ విధంగా ఉండబోతుంది, సో ఎటువంటి అంశాలు అక్కడ తన మీదకి రాబోతున్నాయి అంశాలను కూడా చూడాలి. మరి కాసేపట్లో కూడా జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి ఈ రోజు 11 గంటలకి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఈ కేసుకి సంబంధించిన వ్యవహారంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, లేకపోతే ఈ రోజు యురెడ్డి ఏం మాట్లాడతారనే అంశం కూడా చాలా ఆసక్తిగా కనబడుతుంది. అయితే ఇప్పటికే అప్పుడు రామోజీరావుతో సహోద్యోగులుగా శ్రీజయ రెడ్డి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు సహచరులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి, గతంలో ఏం జరిగింది, ఏ విధంగా ఇతన్ని ఏ విధంగా రామోజీరావు మోసం చేశారో అనే అంశాన్ని ఇవన్నిటిని కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సచిన్. రైట్, అయితే ఇక్కడ ఎందుకంటే ఏదైనా కేసు తీసుకున్నప్పుడు సిఐడి లాంటి ఒక సంస్థ ఒక కేసులు తీసుకున్నప్పుడు ఒక ఆధారాలు తీసుకోవడం జరుగుతుంది. ఏంటి ఇక్కడ బలమైన ఆధారాల కింద ఏంటి కన్సిడర్ చేయడం జరుగుతుందని భావించవచ్చు ఇక్కడ కృష్ణమోహన్ ఈ కేసులో? అంటే ఈ కేసుకి సంబంధించి బలమైన ఆధారాలు అనే దానికి అంటే ఈ వ్యవహారంలో అయితే చాలా క్లియర్ గా ఒకటి మంగళగిరి పిఎస్ లో ఇది కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. 17 FIR నెంబర్ అంటే 13/10/2022 తేదీన. అంటే దీంట్లో చాలా క్లియర్ గా అయితే చెప్పారు ఈయన 2006లో ఏదైతే 2016 సంబంధించిన ఇతను శైలజ కిరణ్ దగ్గరికి వెళ్ళి అలాగే నా తన తండ్రి వాటా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వ్యవహారాలు మాకు మా వాటా షేర్ వాటాస్ మాకు ఇవ్వండి అని చెప్పి చెప్పినప్పుడు రామోజీరావు చాలా క్లియర్ గా మమ్మల్ని థ్రెట్ చేశారు అనే అంశాన్ని మాత్రమే దీంట్లో. సో ఈ వితౌట్ మై నాలెడ్జ్ అండ్ మొత్తం కూడా అంటే ఇవన్నీ కూడా తన శైలజ కిరణ్ ఎవరైతే ఉన్నారో ఈ వాటాలన్నింటినీ కూడా తన పేరు మీద మార్చుకున్నారు, ఇద్దరు కూడా కలిసే ఇవన్నీ కూడా చేశారు అనేది చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కాపీ అయితే కనబడుతుంది. కానీ దీనికి సాక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి నిజంగానే జరిగింది అనే అంశాన్ని సిఐడి పరిగణలోకి తీసుకోవాలి. సిఐడి వ్యవహారాన్ని అంతా కూడా బయటికి చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనే అంశాన్ని అయితే ఒకసారి కానీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో సురేష్ రెడ్డికి సంబంధించిన జస్ట్ సురేష్ రెడ్డి కేసుని తన వద్దకు వద్దు అని చెప్పిన నేపథ్యంలో మరి ఈ కేసు ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఫర్దర్ గా శైలజ కిరణ్ కావచ్చు లేకపోతే రామోజీరావుని ఏ విధంగా పిలుస్తారా లేదు, లేదు ఈ సిఐడికి ఈ కేసుని ఏ విధంగా డైరెక్షన్ ఇస్తారు అనే అంశాలు కూడా ఈ రోజు మధ్యాహ్నానికి కల్లా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది సచిన్. రైట్, అంటే క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ క్వాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, అంత స్ట్రాంగ్ గా నిలబడే అవకాశం ఉందా, సిఐడి ఏం భావిస్తుంది కృష్ణమోహన్? అంటే ఈ కేసులో స్క్వాష్ కంటే కూడా వీళ్ళు ముందు లంచ్ మోషన్ మాత్రమే వేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ కేసుని ఇమీడియట్ గా పరిగణలోకి తీసుకోవాలి, ఈ కేసుకి సంబంధించి లంచ్ మోషన్ లో అంటే ఇమీడియట్ గా శైలజ కిరణ్ రామోజీరావు ఇద్దరు కూడా ఈ కేసుకి సంబంధించి ముందు లంచ్ మోషన్ కి వేశారు. ఈ రోజు ఉదయం లంచ్ మోషన్ పోయిన తర్వాత సురేష్ రెడ్డి ఇది నాకు నా దగ్గరికి రాదు నాట్ టు మీ అని చెప్పి చెప్పిన నేపథ్యంలో సో ఇమీడియట్ గా కేసుని ఈ రోజు ఎవరికి ఇస్తారు, ఏ బెంచ్ కి వెళ్తారు అనేది కూడా చూడాలి. ఒకవేళ సురేష్ రెడ్డి వ్యవహారాన్ని చెప్తారా, జస్టిస్ సురేష్ రెడ్డి చెప్తారా, లేదు బయటకి అంటే ఆ ప్రాసెస్ లో అది వేరే బెంచ్ కి వెళ్లే అవకాశం ఉందా, ఎవరి దగ్గరికి వెళ్తారు అనేది కూడా చూడాల్సిన నేపథ్యం అయితే ఉంది సచిన్. అయితే మార్గదర్శి వ్యవహారంలో మాత్రం గతంలో జరిగిన కేసులన్నీ కూడా అంటే పాతలో పాత చరిత్ర మొత్తం కూడా ఒకసారిగా కొత్త తెర మీదకి
రాబోతుంది కొత్తగా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో చూస్తున్నా 2016 లో తన బెదిరించారన్న కేసుని ఇప్పుడు అంటే 13 10 2023 లో సిఐడి కేసు కట్టడం సో వాళ్ళ వారసులందరూ కూడా తెర మీదకి రావడం వాళ్ళ వారసులందరూ కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చే పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో చాలా వ్యవహారాలు బయటికి వచ్చే పరిస్థితి అయితే ఈనాడు రామోజీరావు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు మార్గదర్శి సంబంధించిన వ్యవహారాలు చాలా వ్యవహారాలు తెర మీదకి వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సచిన్ ఇది 2016 కు సంబంధించి ఇష్యూగా స్టార్ట్ అయిన తర్వాత 2017 కూడా కాస్త ఆ దాని షేడ్స్ కనిపించాయి ఇది 2023 దాదాపు ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ 6 6 7 ఏళ్ళు దాదాపు వ్యవహారం జరిగి ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ కేసులో ఎంత స్ట్రాంగెస్ట్ కనబడే అవకాశం ఉంది ఎందుకంటే కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ డాక్యుమెంట్స్ కావచ్చు ప్రూఫ్స్ కావచ్చు ఇన్నేళ్ల తర్వాత వచ్చింది కాబట్టి సిఐడి వ్యవహారాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి ఎటువంటి చర్యలకు ఉపక్రమించిందని చెప్పుకోవచ్చు సో ఏంటి ఎలా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు ఇక్కడ అంటే సచిన్ ఈ కేసు అంటే ఇప్పుడు ఇది 2016 మరి మీరు అన్నట్టుగా 7-8 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ నేపథ్యంలో సో ఒకసారి ఇది తెర మీదకి వచ్చింది తెర మీద కూడా కేసు కూడా చూస్తే 13/10/23న ఎఫ్ఐఆర్ అయిన పరిస్థితి అది కూడా ఎఫ్ఐఆర్ నంబర్ 17/2023 దీంట్లో కూడా సెక్షన్స్ 420 467 120B రెడ్ విత్ 34 ఐపీసీ కింద అది కూడా సాయంత్రం 6 గంటలకి నమోదు చేసిన పరిస్థితి 13వ తారీఖు సో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి సిఐడికి కేసుని వాళ్ళ జీజరెడ్డి వారసులు ఇక్కడ సిఐడిలో పెట్టడం ఒకటి రెండవది ఈ కేసుని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు లేదు అనే అంశాన్ని అంటే 2016లో ఈయన వాళ్ళ వాటాలు అడిగినప్పుడు వాళ్ళు గన్తో బెదిరించారు ఎన్ని అంశాలు కూడా తెర మీదకి వస్తాయి అయితే వాదనలు ప్రతివాదనలో కూడా మరి 2016లో జరిగితే అప్పుడు మీరు లోకల్ గా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళలేదు తర్వాత అక్కడ హైదరాబాద్ లో జరిగిందా ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఎవరెవరు ముందు జరిగింది ఇవన్నీ కూడా వాదనలో వస్తాయి అంటే ఒకరికొకరు రెండు వటాల వాదనలు వాద ప్రతిపాదనలు జరిగినప్పుడు మాత్రమే ఈ అంశాన్ని అన్ని కూడా తెర మీదకి వస్తాయి కానీ ఈ లోపల వచ్చే లోపల అంటే ఈ కేసు అయితే ఎఫ్ఐఆర్ కట్టడం ఈ కేసుకు సంబంధించి వ్యవహారం ముందుకు వెళ్ళడం సో ఇమీడియట్ గా ఈ కేసులో సిఐడి ఏం చెప్పబోతుంది సిఐడి ఏదైనా మళ్ళీ ఇంకోసారి రామోజీరావు దగ్గరికి వెళ్ళి వ్యవహారంలో కేసుని ప్రశ్నించే వ్యవహారం ఉంటుందా లేదు అతన్ని వేసుకుని వచ్చి పరిస్థితి ఉంటుందా లేదు శైలజా కిరణ్ ఎక్కడ ఎన్ని అంశాలు కూడా చాలా అంశాలు తెర మీదకి వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ అంశాలన్నీ కూడా చూడాలి అంటే కేసులో వాదాపవాదాలు ఏ విధంగా జరుగుతాయి అట ఏ విధంగా ముందుకెళ్తుంది ఈ కేసులో ప్రతివాదులు కావచ్చు తర్వాత ప్రభుత్వం తరఫున వాదనలు కావచ్చు ఏ విధంగా ఉంటాయి నిజంగా ఈ కేసులో మీరు చెప్పినట్టుగా ఎవిడెన్స్ ఏంటి కీలకమైనది ఎక్కడైనా సరే ఎవిడెన్స్ అయితే ముందు అయితే ట్రయల్ జరుగుతుంది కదా ఈ ట్రయల్లో చాలా రోజులు జరిగే పరిస్థితి ఉంటుంది ఎన్ని రోజులు జరుగుతుంది లేదు నిజంగా ఈ కేసును కొట్టేస్తారా ఎప్పుడో జరిగింది కదా ఈ రోజు ఇప్పుడు ఎందుకు తెర మీదకి తెచ్చారా అనే అంశాన్ని ఒకటి వస్తుంది రెండవది ఏంటి ఈ కేసు నిజంగా కానీ ఒకవేళ టేకప్ తీసుకుంటే తీసుకున్న తర్వాత సిఐడి విచారణకి రమ్మంటే వీళ్ళందరినీ తీసుకుని కస్టడీకి తీసుకుని విచారించే పరిస్థితి ఉంటుందా నిజంగానే రామోజీరావుని కస్టడీకి తీసుకునే నేపథ్యం కొనసాగుతుందా అంత పరిస్థితి ఉంటుందా ఇవన్నీ అంశాలు కూడా తెర మీద శైలజా కిరణ్ ఎక్కడున్నారు ఇప్పటికే వైసీపీ ఒకటే చెప్తుంది శైలజా కిరణ్ ఇప్పటికే ఎక్కడో ఆయన దాటి ఆమె దాటి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది విదేశాల్లో ఉన్నారని చెప్పి చెప్తున్నారు మరి వాళ్ళందరినీ లుక్అవుట్ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ పిలిపించే అవకాశం ఉంటుందా ఇవన్నీ అంశాలు కూడా ఏంటంటే ట్రైల్లో జరిగే చాలా అంశాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవిడెన్స్ ఉంటుందా ఎవిడెన్స్ జరుగుతుందా ఇమీడియట్ గా ఎవిడెన్స్ ఉందా అంటే మనం ఏం చెప్పలేము ఇప్పుడు దానికి ఆ కేసును కట్టిన పరిస్థితి ఆ కేసుకు సంబంధించిన వ్యవహారం తర్వాత ఎవరైతే కేసుకు ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఫిర్యాదుదారుడు ఏ విధంగా ఈ కేసులో తనకున్న ఎవిడెన్స్ ని సిఐడికి ఇచ్చాడు లేకపోతే సిఐడి ముందు ఏమేమి ఎవిడెన్స్ ను ముందు పెట్టారు అప్పుడు జరిగింది ఎందువల్ల ఇప్పుడు దాకా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారు మరి దానికల్లా కారణాలు ఏం చెప్తారు ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి ఇవన్నీ కూడా వాదనలో ప్రతి ఒక్కరు కూడా తన వాదనలు వినిపించుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఇవన్నీ వాదనలు జరిగిన తర్వాత ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్తారు ఏంటి అనే అంశాన్ని కూడా చూడాలి కానీ ఈ రోజుకి ఈ రోజు ఇది కేసు అవుతుందా లేదు జడ్జిమెంట్ లో వాదనలు ఉన్నాయా లేకపోతే దానికి ఎవిడెన్స్ ఉన్నాయా అనేది ఎవరు చెప్పలేరు కాకపోతే కేసు నమోదైంది సిఐడి సిఐడికి ఈ నమోదైన నేపథ్యంలో ఈ కేసు కోర్టుకు వీళ్ళు ఇమీడియట్ గా రామోజీరావు తర్వాత రామోజీరావు అండ్ కో ఇమీడియట్ గా దాన్ని లంచ్ మోషన్ కి వేసింది లంచ్ మోషన్ కి వెళ్ళిన తర్వాత సురేష్ రెడ్డి ఒకటే చెప్పారు నేను ఈ కేసును నా ముందు నాట్ టు మీ అని చెప్పారు సో నా దగ్గరికి వద్దన్నారు కాబట్టి ఇమీడియట్ గా ఆయన వేరే వాళ్ళకి ఇస్తారా లేదు యాజ్ ఎ ప్రాసెస్ లో ఈ కేసు వేరే బెంచ్ కి వెళ్తుందా ఎన్ని అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఫర్దర్ గా ఈ కేసు ఎలా ముందుకు వాదాపవాదంలో వెళ్తే చివరికి ఏం జరుగుతుంది అనే అంశం కొంత టైం పెట్టే పరిస్థితి అయితే ఉంది ఒకవేళ 2-3 రోజుల్లోనే కేసు చూసి దీంట్లో అసలు ఫాల్స్ అలిగేషన్స్ ఉన్నాయి దీంట్లో ఏం ఇష్యూనే లేదు మన దగ్గర ఎవిడెన్స్ ఏం లేదు అని కొట్టేసే పరిస్థితి కూడా ఉంటుంది లేదు ఎవిడెన్స్ కానీ ఉంటే ఏ విధంగా సిఐడి
ఏ విధంగా తన ఎవిడెన్స్ ని ముందుకు పెడుతుంది అర్జున్? అంటే న్యాయస్థానంలో ఏ విధంగా తనకున్న ఎవిడెన్స్ ఏమి ఉన్నాయి, ఏ బేస్ మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు, ఇవన్నీ కూడా ముందుకు చెప్పే పరిస్థితులు ఉంటాయి. అలాగే జీజారెడ్డి వారసులు ఎవరైతే యురెడ్డి ఉన్నారో, యురెడ్డి ఇప్పుడు క్లియర్ గా తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని ఏ విధంగా ముందుకు ఇస్తారు, లేకపోతే ఏ విధంగా తన తరఫున న్యాయవాదులు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సత్యన్. రైట్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం మార్గదర్శి మీద మరో కేసు నమోదైంది. మార్గదర్శి మాధన్ 2 కేసు పెట్టారు జీజారెడ్డి వారసులు. ఈరోజు కేసు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో విచారణ నేపథ్యంలో ఎటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది, వాదోపాదనలు జరిగిన తర్వాత దాని ఆ తర్వాత కేసు నిలుస్తుందా వీగిపోతుందా, లేకపోతే సిడి ఎటువంటి బలమైన ఆధారాన్ని చూపించి కేసు కేసుని నిలిచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మార్గదర్శిపై మరో కేసు నమోదైంది. మార్గదర్శి మాధన్ 2 కేసు వేసినట్టుగా తెలుస్తోంది జీజే రెడ్డి వారసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద రామోజీరావు, శైలజ కిరణ్ పై కేసు నమోదు చేసింది సిఐడి. నేను సంతకం చేయకుండానే ఫోర్జరీ సంతకంతో షేర్ తీసుకున్నానని చెప్పి కేసు నమోదైంది. మార్గదర్శి వ్యవస్థాపకుల్లో ఒకరైన జీజే రెడ్డి కుమారుడు యార్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హైకోర్టులో లంచ్ మోషన్ వేయడం జరిగింది. హైకోర్టులో లంచ్ మోషన్ వేశారు రామోజీరావు, శైలజ కిరణ్. జస్టిస్ సురేష్ రెడ్డి బెంచ్కి వెళ్ళింది కేసు. ఈరోజు విచారణ చేయలేనన్నారు సురేష్ రెడ్డి. మరో బెంచ్కి బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే సిఐడి కొన్ని సెక్షన్స్ కింద నమోదు చేసింది. ఏ సెక్షన్స్ కింద నమోదు చేసింది, ఎంత స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది, ఈ కేసులో ఎటువంటి మలుపులు చోటు చేసుకునే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇప్పటికే మార్గదర్శికి సంబంధించి మార్గదర్శి చుట్టూ అనేక కేసులు బిగుస్తున్న పరిస్థితి, ఈ నేపథ్యంలో మరో కేసులు జీజే రెడ్డి వారసులు, మాదంటు కూడా మార్గదర్శి మాదంటు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి, అంటే ఎక్కడ ఏ విషయంలో వీళ్ళు మాది అని అక్కడ చెప్పడం జరుగుతోంది, ఎంత స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది కేసు? అంటే బేసిక్గా ఇక్కడ చాలా కీలకమైన అంశం అయితే మారిపోతుంది. మార్గదర్శి విషయంలో కావచ్చు, ఈనాడుకి సంబంధించిన వ్యవహారంలో మరోసారి ఇంకో కేసు మార్గదర్శికి చుట్టుకునే నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మార్గదర్శికి సంబంధించి వ్యవస్థాపకుల్లో ఒకరైన జీజేరిలో అప్పట్లో ఇది అంటే ఇది పూర్తిగా కూడా తన కంట్రోల్. అప్పుడు రామోజీరావు కేవలం 10% వాటాదారుడు మాత్రమే, మిగతా అంతా కూడా డిజేరెడ్డి వ్యవస్థాపకుడుగా ఉంటున్నారు అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వాళ్ళ కుమారుడైన ఎర్రెడ్డి వైజయరెడ్డి కూడా ఈరోజు రామోజీరావు మీద, శైలజ మీద కేసు వేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. నేను ఎఫ్ఐఆర్ కూడా సిఐడి కట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు పూర్తిగా కూడా బెంచ్ సురేష్ రెడ్డి దగ్గరికి వచ్చిన నేపథ్యంలో ఆయన క్లియర్ గా ఒక మాట చెప్పారు, ఈ కేసుని తన బెంచ్ దగ్గరికి వద్దు, మీరు అవసరమైతే వేరే దగ్గరికి వెళ్ళండి అని చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఆ కేసు బయటికి ఎవరి దగ్గరికి వెళ్తుంది అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా క్లియర్ గా ఒక అంశం అయితే తెలుస్తుంది, ఎవరైతే జీజే రెడ్డి ఉన్నాడో ఆయన క్లియర్ గా దీనికి సంబంధించిన వ్యవహారంలో ఒకటి, జీజే రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో మొదటి నుంచి తాను మార్గదర్శికి అసలు వ్యవస్థాపకుడిని, ఈ వ్యవస్థాపకుడు అయిన తర్వాత అప్పుడు రామోజీరావు మా దగ్గర కేవలం 10% అతని వాటా కేవలం 10 రూపాయలు మాత్రమే, పెట్టుబడులన్నీ కూడా జీజేఆర్వే అన్నట్టు అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఆ తర్వాత కాలక్రమేణా జీజారెడ్డిని మోసం చేసి, జీజారెడ్డిని వివిధ రకాలుగా వ్యవహారంలో మోసం చేసిన తర్వాత అది పూర్తిగా కూడా తన కంట్రోల్లోకి తీసుకున్నారనే వ్యవహారం తన కుమారుడు చెప్తున్న పరిస్థితి. తన కుమారుడు 2016లో ఎవరైతే శైలజ కిరణ్ ని, వీళ్ళిద్దరిని రామోజీరావుని కలిసినప్పుడు రామోజీరావు తనకు సంబంధించిన ఈ కేసులో షేర్స్ మొత్తం కూడా తన వాటా తనకి ఇవ్వాలని చెప్పినప్పుడు ఏకంగా తుపాకీ పెట్టి తను బెదిరించాడు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. తుపాకీ పెట్టి బెదిరించిన నేపథ్యంలోనే నేను ఈ కేసుని కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. సో 2016లో జరిగిన ఇప్పుడు తాజాగా తన మీదకి వస్తోంది. దీనికి సంబంధించి ఆ కంప్లైంట్ ని మరో అంటే 11 గంటలకు కూడా ఆయన కుమారుడు, ఆయన వారసులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే, విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనబడుతుంది. సిఐడికి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సిఐడి ఈ కేసుని అటాచ్ చేసింది. దీనికి ఇప్పుడు హైకోర్టుకి సంబంధించిన సురేష్ రెడ్డి దగ్గరికి కోర్టు వచ్చిన నేపథ్యంలో, సో ఈ సురేష్ రెడ్డి ఈ కేసును నేను వాదించలేదని చెప్పిన తర్వాత, సో వీళ్ళిద్దరు అంటే శైలజ కిరణ్ కావచ్చు లేకపోతే రామోజీరావు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఈ కేసుని పిటిషన్ కి దాఖలు చేసి బెయిల్ అడిగిన నేపథ్యంలో, సో ఈ కేసు సురేష్ రెడ్డికి రావడం లంచ్ మోషన్ వేసిన నేపథ్యంలో, సో ఇమీడియట్ గా వాళ్ళు ఒకటే చెప్పారు, దీని ఇది ఈ కేసును అయితే సురేష్ రెడ్డి జడ్జి ఒకటే చెప్పారు, నేను ఈ కేసును వాదించలేను, ఇది ఎవరి దగ్గరికైనా సరే వేరే బెంచ్ కి బదిలీ చేసే
ప్రయత్నం మీరు చేసుకోండి, లేదంటే నేనే బదిలీ చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఆ కేసుని ఎలా ముందుకు వెళ్తుంది, అంటే సాయంత్రం బదిలీ చేస్తారా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుందా ఏంటి అనే అంశాన్ని కూడా చూడాలి. ఇప్పుడు ఈ జీజే రెడ్డి ఎవరైతే అంటే ఈ కేసుకు సంబంధించి చూస్తే ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ కానీ చూస్తే మనం కానీ క్లియర్ గా కానీ చూస్తే ఎఫ్ఐఆర్ కాపీలో చాలా కీలకమైన అంశాలు అయితే ఉన్నాయి. దీంట్లో ఒకటి సంబంధించి కీలకమైన అంశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇద్దరు పేరు మీద కూడా కేసును నమోదు చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కేసుకు సంబంధించిన దీని 420 467 120B రెడ్ విత్ 34 IPC సెక్షన్ ప్రకారం